మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కస్తూరబా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యాస రచన, డాన్స్, పాటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం నేషనల్లో ఫుట్బాల్ ఆడిన విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా సెక్టర్ ఆఫీసర్ పద్మజ, జిల్లా సెల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని, ధైర్యంగా ఉండాలని సూచించారు. బాలికల హక్కులు, భద్రత, స్వేచ్ఛ, విద్యా ఉద్యోగాల్లో వారికి సమాన అవకాశాలు, వారి బాధ్యతపై వివరించారు. ప్రస్తుతం బాలికలు బాలులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. బాలికలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జాతీయ మహిళా నాయకురాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మదర్ తెరీసా, సరోజి నాయుడు, సావిత్రిబాయి పూలే, లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక సంస్కృతి కార్యక్రమం అందరినీ అలరించాయి. ఒకటి, మీకంటూ ప్రత్యేకమైనటువంటి హక్కులు, చట్టాలు ఉన్నాయి కాబట్టి అవి తెలుసుకోవాలి. ఏమున్నాయి మీకు కదా, వాటి గురించి తెలుసుకోవాలి, సమస్యల గురించి అవగాహన పెంపొందించుకోవాలి. ఉన్నాయా? ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నాం కదా మహిళా సాధికారత అని. నేను అంటున్నా కదా, బాలికగా ఉన్నప్పుడే మీ సాధికారత, సమానత్వం గురించి కూడా నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి సాధికారత ఏదైతే బాలికగా మీరు పూర్తి స్థాయిలో మీరు ఎదగాలో, మహిళగా ఎదగడానికి ఉన్నటువంటి ఆ మార్గాలన్నిటి కూడా అవి సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి దాన్ని మనం రీచ్ కావాలి. అది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. ఈ రోజున సమాజంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదా, బాలికల పైన ఎన్నో అగత్యాలు, ఎన్నో ఘోరాలు, ఇవన్నీ కూడా మనం రోజు పేపర్లో కానీ తర్వాత న్యూస్లో కానీ చూస్తున్నాము. మరి వీటిని అధిగమించాలంటే ఇంతకుముందు మెడగా చెప్పారు, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని స్కీములు ప్రభుత్వాలు స్కీములు పెట్టినా, ఎంతమంది సిబ్బంది మీతో ఉన్నా కూడా సమస్య అనేది పరిష్కారం అవుతుందా? కావట్లేదు. సమాజంలో ప్రతి వ్యక్తిలో కూడా ఈ మార్పు అనేది రావాలి. ఈ కార్యక్రమంలో ప్రొటెక్షన్ ఆఫీసర్ సత్తయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, కేజీబీవి స్పెషల్ ఆఫీసర్ కవిత, ఎస్ఎంసీ చైర్మన్ ఎల్క తిరుపతి మరియు విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, కేజీబీవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.